లేచి ఉదయా ముఖం చూశానో ఏమో చూస్తున్నా కదా ఆహా అటు చూస్తే మా బాబ కుప్పంలో వైసీపీ తాట తీస్తున్నాడు ఇటు చూస్తే రాజుగారు చల్లటి కబురు చెప్పారు ఇది కదా నేను ఆశించిన మార్పు ఇది కదా మనకు కావలసింది ఇదే కదా మనకి ప్రాణవాయువు ప్రాణవాయువులే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నంద నందనా ఉందిలే నీకుందిలే మనకుందిలే లేలే ఈ రోజల్లే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండు ఉన్నాయి బాటలే ఎడముంది కుడి ఉంది కుడి గమ్యం ఒకటే ఉంది ఎటుకైన చావుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాగా బ్రతికేలాగా అంటూ లేపడానికి ఇక్కడ ఎవరు నిద్రపోవట్లేదు లేచే ఉన్నావు ఏటి పాలయ్యా మంచి డాన్సింగ్ మూడ్ లో ఉన్నావు ఏంటి కథ అది అది అదే మేము మళ్ళీ ఫామ్ లోకి రాబోతున్నావు ఎలక్షన్స్ జరగడమే లేటు విని ఎరుగని రేంజ్ లో వైసీపీని దెబ్బ కొట్టబోతున్నాను అమ్మో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏంటి మన ఆక్టోపస్ రాజ్ గోపాల్ ఏవైనా సర్వే చేయించాడా ఆయన చేస్తే లైగర్ లాగా బిల్డ్ ఎక్కువ బిజినెస్ తక్కువ ఉంటుంది ఒకసారి అలాగే ముంచాడు కదా గుర్తులేదేటి చిచి అపశకనపు పక్షి మొన్న లభలభానంద స్వామి వారు చెబుతూనే ఉన్నారు నువ్వు నెగిటివ్ ఎనర్జీని నీ ధరికి చారనివ్వద్దని పక్కనే పెట్టుకోవద్దని మరీ చెప్పాడు అయినా ఎవరిని అడిగి నువ్వు గబగబా లోపలికి వచ్చావు ఊపుకుంటూ ఏడ్చాడు ఎవడా లంగోట గొట్ట స్వామి గారు నేను నెగిటివ్ ఎనర్జీ ఏటే నూట యాభై దేశాలు నేను పాజిటివిటీకే పాజిటివ్ అంటారైతే నువ్వేటిలా అబ్బే అది కరోనా పాజిటివ్ అయి ఉంటుంది దాన్ని పట్టుకుని అందరికి అంటిస్తున్నావా ఏంటి నాను దైవ నాకు అలాంటి దిక్కుమాల రోగాలు రావు సరే నువ్వన్నదే నిజం అనుకుందాం కాసేపు ప్రస్తుతం పాజిటివ్ అనే పదానికే భయపడే రోజులు ఇవి నెగిటివ్ రావాలని తపన పడుతున్న కాలం అయినా మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు ఆపు నీ జనక్ జనగ్ పాయలు బాజే అసలు ఎందుకు ఇటు వచ్చావు నేను కాసేపు సంతోషంగా ఉండటం కూడా నీకు నచ్చదా మహానుభావుల పుట్టుకకి రాకకి ఓ బలమైన కారణం ఉంటుంది బాలయ్య ఏంటి అలా పోగొట్టుకున్నావా కాదు ఆ మహానుభావులు రాక అనేది అంటున్నావుగా ఎవరైనా వచ్చారా అని చూస్తున్నా ఫన్నీ ఇంకెవలత్తాలో ఎవరుంటా కదేటి ఆ దైవాంశ సంభూతుడను మహానుభావుడను నువ్వు దైవాంశ సంభూతుడివి కాదు రాంగోపాల్ వర్మ సినిమాలో భూతివి నన్ను వదిలేవయ్యా పాలు దెయ్యంలో పట్టి పీడించకు దేవుళ్ళు దయ్యాలు ఆ మ్యాటర్ ఇప్పుడు ఎందుకులే కానీ వాటికి సర్వే సంగతి చెప్తూ మధ్యలో ఆగాం ఆ మ్యాటర్ ఏంటో చెప్పాయి చెప్పాయి మన రాజుగారు లేరు ఎవరు వైసీపీకి కంట్లో నలుసులా రోజు రచ్చబండ పెట్టి గగన్ అండుకొని పులుసు చేపల బండ కేసి రుద్దినట్టు వద్దుతున్నా ఆ రెబల్ స్టార్ అబ్బా భలే కరెక్ట్గా పట్టేశావుగా ఆహ ఆహా నీ మెదడు మోకాల్లోనే ఉంది ఆ అరికాల్లోకి జారలేదు అన్నమాట జారితే మాత్రం ఏటవుతుంది సేఫ్ సైడ్ నేను షూ వేసుకుంటా కదా బ్రెయిన్ ఎక్కడా పడే ఛాన్స్ లేదులే అది సరే ఆ త్రిబుల్ ఆర్ సర్వేలో హైలైట్స్ కాస్త వివరించుడి హైలైట్స్ అంటే అది అది అదే ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ పవన్ తమ్ముడు మాతో కలిస్తే మా బొమ్మ బ్లాక్ బస్టర్ ఏనని సర్వేలో కంక్లూడ్ చేశాడు అది అర్థమైంది లేవయ్యా బాలయ్య నేను అనేది ఎన్ని సీట్లు గెలుస్తారన్నారు సీట్లు అంటే పొత్తు పెట్టుకుంటే హీనపక్షం నూట ఇరవై ఏడు లేదంటే ఒంటరిగా పోటీ చేస్తే తొంభై మూడు ఈసారి ఎంత కించుకున్నా డెబ్బై మూడు సీట్లు గెలవడం కూడా గగనమేనట ఆ గగనికి అంటే పొత్తు పెట్టుకోకపోతే మీకు క్లియర్ మెజారిటీ రాదనమాట అదే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే నూట పదహారు నూట పదిహేడు సీట్లు అవసరం అవుతాయి కదూ అవును కదూ అయినా వంద వరకు లాగితే ఆ తర్వాత ఆ పదహారు పదిహేడు సీట్లు అటు ఇటు నుంచో ఎటు నుంచో లాగేసుకోవచ్చు అదేం పెద్ద పనేం కాదు ఇది రాజకీయం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు మరి ఇంకేం పాలయ్యా తిప్పు మీసం మెల తిప్పు తొడకొట్టు నీకన్నిటికీ తొందరనయ్యా బాలయ్యా ఈడ కొడితే ఏం రాలుద్ది బోడుదా శత్రు శిబిరానికి వెళ్ళి తిప్పాలి మేసం అక్కడ కొట్టాలి తోడ ఆలసించిన ఆశాభంగం గాడ్ బ్లెస్ యు వెళ్ళా నిజమేనయ్యా పాలు నువ్వు పక్కన ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నువ్వు రా వెళదాం నేనెందుకులే లైట్ తీసుకో నీకంటే ఒకటే స్టేటు నేను అవతల తెలంగాణ కూడా చూసుకోవాలి కదా నేను రానులే అబ్బా వచ్చినప్పుడల్లా సాయిరెడ్డి ముఖం కందగడ్లా మారిపోతుంది వద్దులే పోతా నే పోతా ఏం కాదు రా రమ్మంటుంటే బెట్టి చేయకు రా రాదా రావిటయ్యా అంబటి ఏంటి తాజా సమాచారం పిలుస్తున్నా పరధ్యానం ఏంటయ్యా మొబైల్లో అడ్డమైన చండాలను చూస్తున్నావా ఏంటి సాయి గారు ఎప్పుడు వచ్చారండి చుచి నేనే మాధవిని మీరు ఊహిస్తున్నట్లు అలాంటి దేవి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నువ్వు మాధవుడి కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివావని నాకు తెలుసులే కానీ ఏంటి ఏదో గుడ్లప్పగించి మరీ చూస్తున్నావు ఏంటది ఓ ఇదా ఆ ఆర్ ఏదో సర్వే చేశాడట సాయి గారు దాన్ని బట్టి చూస్తే ఈసారి మనకి బాక్స్ బద్దలేదని తెలియజేస్తావులా మంత్రాలకు చింతకాయలు రాలతాయా సర్వేలకు ఈవీఎంల్లో ఓట్లు పడతాయా వాళ్ళ పిచ్చి కానీ ఇక్కడ మన గగన్ టపి ట బటన్ నొక్కిన నాళ్ళు అక్కడ ఈవీఎంలో మన ఫ్యాన్ గుర్తు మీదే జనం టపా టపా మని మీట నొక్కుతారు జనం వీక్నెస్ నాకు మా బాగా తెలుసు అంటే ఈ సర్వేని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అంటారు అంతేనా అయినా కీడించి మేలంచమన్నారు సాయి గారు చెప్పారు ఎందుకైనా మంచిది ఒక్కసారి మనం సరిచూసుకుంటే బెటనే అని ఆలోచించమని సందర్భంగా అర్థిస్తూ ఉన్నా ఏమిటయ్యా రసిక రాంబాబు ఈ రోజు పతివ్రత కబుర్లు చెప్తా ఉన్నాం ఏంటి కథ సొల్లు ఆపి నీ పోలవరం పనేంటో ముందు అది చూడవయ్యా ఓ చెప్పొచ్చాడు నీతి సూక్తులు మీకు మంచి చెప్పినా చెడైతే నేనేం చెయ్యలేనండి అయినా కందుకు లేని దురద కత్తిపీటకెందుకులేండి రేపు అవుతుందా ఇదిగో రాంబాబు ఏదో సరదాగా లేవయ్యా ఊరికే అలగకు ఆడపిల్లలా అలగడం సిగ్గుపడటం మా ఇంట వంట లేవని తెలియజేస్తా ఉందా మొత్తానికి సిగ్గు ఎగ్గు లేవంటావు అంతేనా హర్రే మళ్ళీ బొంగముతి పెట్టకు అదేదో పంది మూతిలా ఉంది రే సరదాగా జోక్ చేశా అది సరేనయ్యా నా ఎడమ కన్ను ఇందా అక్కడి నుంచి తెగ అదురుతోంది ఏ శనిగాడో దాపురించే ముందు ఆ కొడాలిని ప్రవేశపెట్టు ఇంత ఉదయాన్నే ఎవరు వస్తారు రండి సాయి గారు మీవన్నీ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అని కొట్టిపారేయడానికి వీల్లేదు నువ్వు వెళ్ళి ఆ నాని రమ్మని చెప్పు ఆకాశాన్న సూర్యుడు సంధ్య వేళకే చందమామకు రూపముండదు తెల్లవారితే ఈ మజిలి మూడు నాళ్ళే ఈ గగనయాత్రలో ఒక పూటలో నరాలు పూపులే నవ్వబోయ్ సంబరాల రాంబాబు నవ్వండి యిరెడ్డి గారు ఆసలే అందాలుగా ఎదలో తుల్ ఒక ఆపవయ్యా పాలు ఆ గొంతేసుకొని మీరు మీ ఎదవ ఏడుపుగొట్టు పాటలు అది ఓదార్పు పాట సాయి గారు ఏడుపు పాట కాదు రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోజు మీరు మీ గగన్ని ఓదారుస్తూ పాడాల్సింది ఆ పాటే నేర్చుకుంటారని మేము పాడి వినిపించాం అంతే అంతేనండి సాయి గారు ఎడమకన్ను అంటే ఇదేనా అండి నేను నమ్మలేకపోతున్నా పెద్దల మాట ప్యారడైజ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ మూట అన్నారు ఎప్పుడు తిన్నా టేస్ట్ గానే ఉంటుంది నేను చెప్పా కదా నువ్వు వెళ్ళి నేను చెప్పిన వాళ్ళని ప్రవేశపెట్టు వీళ్ళతో నేను మాట్లాడతా కదా నువ్వు రాంబాబు చలువు తీసుకుంటున్నానండి పోయండి ఏంటి సాయి గారు బిర్యానీ అంటున్నారు రాంబాబుని ఎవరినో ప్రవేశపెట్టమంటున్నారు మీరు మీరు చిల్లవుదాం అనుకుంటుంటే మేము సడన్ గా ఊడి పెట్టామా రాంగ్ టైమింగ్ ఈ ఏజ్ లో చిల్లేమవుతారు బాలయ్యా నువ్వు నిచ్చిగాని అలా కొట్టిపారేలేమయ్యా పాలు చెప్పలేం ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎప్పుడు ఎక్కడ ఎలా బుసలు కొడుతూ పై పైకి లేస్తుందో అందులోనూ వీళ్ళంతా ఒకరిని మించినోళ్ళు ఒకరు ఆపవయ్యా బాలయ్య అంతా నీలాగే ఎలా కొందరు మాధవులా మరికొందరు అంబటిలా ఇంకొందరు అవంతిలా ఉంటారంటారా లేదంటే మీ బావలా మీ అల్లుళ్ళ సన్నాసుల్లా ఉంటారనుకున్నావా వచ్చాడండి పాండబ్బా మా వాడు పాండబ్బా అయితే నువ్వు పాల డబ్బావా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారట సాయి గారు కూడా ఎవరి తిక్కులో నువ్వు తిక్కులోడివి మీ నాన్న తిక్కులాడు మీ తాత తిక్కులోడు మీ ముత్తాత్కులాడు కూల్ కూల్ పాల్పడి కూల్ ఆయన దాంట్లో తప్పే ఉంది ఆ గారు చెప్పింది నిజమేగా సిక్కులో రాజకీయాల్లోకి వచ్చే కదా తుక్కులకు పాలన అందిస్తా ఉన్నారు నానికి మంత్రి పదవి ఇవ్వలేదని కడుపు మంట ఇంకా ఉన్నట్లుంది తక్కున బయటపడ్డాడు పడ్డాడు కనేసాడు కనీసాడు నువ్వెందుకయ్యా పాలు పుజాలు కడుపు మంట లేదు కళ్ళ మంట లేదు హాబవయ్యా బాలయ్యా ఈ మధ్య పుల్లలు పెట్టే అగ్గి పుల్ల స్వామిలా తయారయ్యావు నువ్వు పుల్లలు పెడితే బగ్గు మారడానికి నేనేమైనా పిల్లినా సాయిగారు పులినే గుడివాడ టైగర్ పూరి లైగరేం కాదు చాలా క్రాస్ బ్రిడ్ అక్కడ ఇంగ్లీషు వీకు హిందీ అయితే నిల్లు ఏ దమ్ముంటే తెలుగులో తిట్టబోయే చెత్తపాలు పోరం యాబ్రాసులో వచ్చిరాని భాషలో తిట్టడం కాదే ఆపండి అయ్యా అయ్యా గోల ఇంతకీ ఏంటయ్యా ఇద్దరు ఊపుకుంటూ ఉదయాన్నే ఊడిపడ్డారు పని పాట ఏం లేదా మీ పని పట్టాలని ఇందాక ఆ పాట పాడుకుంటూ వచ్చాం దీని బట్టి మీకేమర్థం అయి ఉండాలి మాకు పని ఉంది పాట ఉంది అని ఎలా ఉంది కొటేషన్ అరటిపండు బిర్యానీలో పిసుక్కు తిన్నంత చెండలంగా ఉంది సొల్లాపి ఇంతకి ఎందుకు వచ్చారో చెప్పి ఏడవంటు చెబితే మీరే ఏడుస్తారేమో సాయి గారు ఏ నువ్వు నీ పనికి మాటలు అసలు ఎందుకు వచ్చారో చెప్పి తప్పించుకోండి ముందు ఏముంది మీ గూడు చెదిరింది మీ గుండె పగిలింది మీ ఫ్యాను రెక్కలు ఊడబోతున్నాయి సాయిరెడ్డి గారు ఓ సాయిరెడ్డి గారు ఏంటి ఆ రాజు సర్వేకేనా ఎంత గోల చేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ సంస్థలు చేసే సర్వేలు అన్న అన్నా చూశాం కాబట్టి మీకు చెబుదామని వచ్చాము నాన్నగారు ఆ సారీ సరీ సాయి గారు గాడిద కచేరీకి నక్కలు పందులు చేరి డప్పు వాయించాయట అలా ఉంది సామెత ఇది ఓ నానే సామెత చెప్పడం కూడా రాదా నీకు ఓరి పిచ్చి పాలు తెక్కలోడు తిరణాలు వెళ్తే కొండ ఎక్కను దిగను సరిపోయిందట సామెతల్లో ఖచ్చితత్వం కోసం ప్రాకులాడుతున్నావా పాలు ఆపండి మీ సోది ఇప్పుడేంటి ఆయన గారి సర్వే ప్రకారం మాకు డెబ్బై మూడు సీట్లే వస్తాయి అంటారు అంతేనా గతంలో మీలా ఇరవై మూడు సీట్లతో అయితే ఒక్క బోర్లా పడం కదా ఇరవై మూడు వచ్చినా డెబ్బై మూడు వచ్చినా ఎనభై మూడు వచ్చినా పోయే దేవుని సాయి గారు ఒక్క సీఎం కుర్చి తప్ప ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయాక ఎన్నొచ్చేం ప్రయోజనం చెప్పండి మస్తు తెలంగాణలో తిరిగి తిరిగి నీకు రాజకీయాలు మా వంట పట్టి నిలేతి ఈ సన్నాసిలో గాళ్ళు చెకోడి గాళ్ళతో మనకేంటి సాగారే బయటికి వెళ్ళమనండే మన పనులే మనకు బోల్డ్ ఉన్నాయి ఏంది నాసా ఏ నాని పాల్ను పట్టుకుని సన్నాసి అను పకోడి చెకోడి జామకాయ బత్తాకాయ్ ఇలా ఎందు పర్లేదు ఎందుకంటే ఆయన నాకంటే అవే బెటర్ కాబట్టి ఏమన్నా తప్పులేదు కానీ నన్ను ఏమైనా అంటే పునరుచేతితో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు సావాస దోషం తక్కున ప్లేట్ ఫిరాయించాడు చూడండి వాళ్ళ బుద్ధే అదయ్యా పాలు నీ బుర్రకే ఎక్కలేదు నమ్ముకున్నోళ్ళని నట్టేట ఉండడం ఆ అబ్బ గొడుగులు ఈ బామ్మరిది ముందుంటారు ఓయ్ బాలయ్య నీకు అర్థం కావట్లేదు నా పవర్ ఎంతో ఆ రాజుకి నా సత్తా తెలియక నన్ను సర్వేలోకి తీసుకొని వండడం బాలయ్య నువ్వు విట్టాగే తింగిరగా మాట్లాడితే నేను వైసీపీతో పొత్తు పెట్టుకుంటా అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మా ప్రజాశాంతి వైసీపీ కూటమికే వస్తాయి అరే హీన పక్షం వైసీపీ ఓ రెండు సీట్లు గెలుచుకున్నా నేనైతే వీజీగా డెడ్డీజీగా నూట డెబ్బై మూడు సీట్లు గెలుచుకుంటా అందులో అనుమానం ఏంటుంది ఏటంటారు